జమిలీ ఎన్నికల ఆలోచన ఒక పిచ్చి తుగ్లక్ ఆలోచన. ఇది అనవసరం, ఇది ఆచరణ సాధ్యం కాదు, అసాధ్యం కూడా. జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? దేశమంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు, స్థానిక సంస్థలకు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లకు దేశమంతటా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం, ఇది జమిలీ ఎన్నికలంటే. ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యం. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి, 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. అందులో 5 ప్రధానమైనవి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 3/2 వంతుల మెజారిటీ కావాలి. ఇది లభించడం అసాధ్యం. ప్రస్తుత సభ్యుల సంఖ్య చూస్తే లోక్సభ సభ్యుల సంఖ్య 543. 3/2 మెజారిటీ కావాలంటే 362 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది 293 మంది, 69 మంది తక్కువగా ఉన్నారు. అది లభించడం అసాధ్యం. అదేవిధంగా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. 3/2 మెజారిటీ కావాలంటే 164 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉండేది 121, అంటే 43 షార్టేజ్. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదు, రాజ్యాంగ సవరణ జరగకుండా జమిలీ ఎన్నికలు రావు. కాబట్టి ఇది అసాధ్యం. ఎన్నికల ఖర్చు, గవర్నమెంట్ చెప్తుండేది ఏమి, పదే పదే ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నందువలన ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు ఎక్కువవుతుంది, దీన్ని జమిలీ ఎన్నికలు పెడితే తగ్గించవచ్చు. రెండవ కారణము, ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ యొక్క ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు రాదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు. ఇందులో ఏమాత్రం పసలేదు. ఎన్నికల ఖర్చు తీసుకుంటే మొత్తము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు అనేది 0.01%. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం బడ్జెట్లో 0.01% ఖర్చు పెట్టడం అనేది, ఇది ఏమాత్రం వచ్చేసి లెక్కలేక తీసుకోవాల్సిన విషయమే కాదు. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమయాన్ని కావాలంటే తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ఆన్గోయింగ్ స్కీమ్స్కి ఏమి ఇబ్బంది లేదు. కొత్త పథకాలు ప్రారంభించాలంటే ఎన్నికల కమిషన్ అప్రూవల్ తీసుకోవాలి, అది ఒకటే సమస్య. ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టడానికి అగ్గిపెట్టినట్టుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కోసం అని చెప్పేసి మొత్తం ఎన్నికల లేకుండా చేద్దామనే అభిప్రాయం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మనది భారత రాజ్యాంగ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి అని ఆల్రెడీ రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడి ఉంది. దానికోసం ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు వేరు, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు వేరు, స్థానిక ప్రభుత్వాలు చేసే పనులు వేరు. కానీ అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలంటే మొత్తం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అన్ని పండుగలు ఒకేసారి చేస్తే పీడబోతుంది అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. కాబట్టి ఇది సమాఖ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు. జమిలీ ఎన్నికలు ఒకసారి ఎన్నికలు జరిపితే ఇంక 5 పాటు ఎన్నికలు ఉండవు. అంటే ప్రజలకు ప్రభుత్వం మీద అజమాయిషి ఉండదు. ఇది నిరంకుశత్వానికి, నియంతృత్వానికి దారితీస్తుంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనే జమిలీ ఎన్నికలు జరగడం లేదు. అక్కడ
అధ్యక్ష ఎన్నికలు 4 ఏళ్ళకి ఒకసారి, సెనేట్ ఎన్నికలు 6 ఏళ్ళకి ఒకసారి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు 2 ఏళ్ళకి ఒకసారి, గవర్నర్ ఎన్నికలు 4 ఏళ్ళకి ఒకసారి, మళ్ళీ కౌంటీ ఎన్నికలు ఆ రాష్ట్రాలు ఎన్నికలు ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి అమెరికా అభివృద్ధి చెందలేదా? ఇది ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తానట్టుంది. ఒకే రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇది ఒక లోక్సభకే. ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్లో మొన్న లోక్సభ ఎన్నికలు 7 ఫేజ్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రంలో ఒక లోక్సభ ఎన్నికలు ఒకసారి పెట్టలేని పరిస్థితి ఉంటే దేశమంతా ఒకే రోజు పెట్టేస్తారంట. కాబట్టి ఇది జమిలీ ఎన్నికలు అనేది ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అనవసరం, ఇది అసాధ్యం, ఇది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం.